హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీనస్ ఫెస్టివల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను బర్త్డే గ్రీటింగ్ కార్డు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. అండ్ ఏమేం కావాలి, మెటీరియల్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో చేయమని నన్ను చాలా రోజుల నుంచి నన్ను ఒకరు అడుగుతున్నారండి, స్పెషలీ తన కోసం అనమాట. ఇది సారీ, బాగా లేట్ అయిపోయింది ఈ వీడియో చేయడానికి. నేను ఎందుకంటే నేను కొంచెం బిజీ అయ్యాను, మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ అవి అవుతున్నాయి, దాని వల్ల నాకు టైం అది సెట్ కాలేదు, అందుకని నేను కొంచెం లేట్ అయ్యింది. సారీ. అండ్ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, బర్త్డే గ్రీటింగ్ కావాల్సిన మెటీరియల్స్ అండి. చార్ట్ అయితే నేను ఒక 3 కలర్స్ అనేవి నేను తీసుకున్నాను, లైట్ పింక్, క్రీమ్ కలర్ అండ్ డార్క్ పింక్ తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్, సమ్ బీడ్స్ అండి, నేను ముత్యాలు తీసుకున్నాను అనమాట. అండ్ మీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంకా స్టోన్స్, కలర్స్, మల్టీ కలర్స్ ఇవన్నీ ఉంటాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఒక పెన్సిల్ అనమాట. ఇవైతే బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కావాల్సిన మెటీరియల్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను చార్ట్ తీసుకున్నానండి. చార్ట్ని నేను సెంటర్ ఫోల్డ్ అనేది నేను చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, సెంటర్ ఫోల్డ్ మనం చేసుకున్నాము ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే క్రీమ్ కలర్ కూడా తీసుకుంటున్నాము, దీన్ని కూడా సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా మొత్తం ఇదిలాగ మనం జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలాగా ఈ విధంగా మనం జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఫెవిస్టిక్తోనే అంటించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగన్నమాట. ఓపెన్ చేస్తే మనకి వైట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇలాగ ఇలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ గీసుకోవాలన్నమాట. ఆ సర్కిల్ కోసం నేను బౌల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాగ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ అయితే ఈక్వల్ సైజ్ చూసుకోండి, ఇటుపక్క ఈక్వల్ సైజ్ అనేది ఉండాలి. చూస్తున్నారు కదా, సర్కిల్ అనేది నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం చూడండి, ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది. అయితే ఇది కట్ చేయడానికి నేను బ్లేడ్ అనేది యూజ్ చేస్తున్నాను. పిల్లలు చేసినట్టయితే కేర్ఫుల్గా చేయండి, మీ పేరెంట్స్ని దగ్గర ఉంచుకొని చేయండి. అండ్ నేను కొంచెం కట్ చేసుకున్నాను, దాని నుంచి బ్లేడ్తో కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను సిజర్ అనేది యూజ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లవర్స్ అనేవి చేసుకోవచ్చు. అది నేను ఏంటంటే పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. డార్క్ పింక్ తీసుకున్నాను కదా, లైట్ పింక్ ఏమో ఫ్లవర్స్ అనేవి చేసుకుందాము. ఇప్పుడు ఫ్లవర్స్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఫ్లవర్స్కి నేను బేబీ పింక్ యూజ్ చేస్తున్నాను కదా. ఫస్ట్ అయితే మనం చూస్తున్నారు కదా, ఇలాగా స్క్వేర్ పీసెస్ లాగా తీసుకోవాలన్నమాట. 2x2 తీసుకుంటున్నాను నేను, లేదంటే 1.5 అయినా తీసుకోవచ్చు అనమాట, మన ఇష్టం, ఫ్లవర్ సైజ్ బట్టినమాట. స్క్వేర్ పీసెస్ అయితే ఫస్ట్ నేను చేస్తున్నాను ఇలాగా.
ఇలాగ మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ అనేవి మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ కోసం అని చెప్పి నేను ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కర్వ్ అనేది మనం ఇలా డ్రా చేసుకుందాం, ఎందుకంటే నీట్గా వస్తుంది. ఇట్లా చేసుకున్నాక దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఇలా వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక్క సైడ్ మనం జస్ట్ ఒక కట్ అనేది ఇచ్చుకొని దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటే మనకు ఫ్లవర్, చూస్తున్నారు కదా, ఫ్లవర్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక పెటల్కి మనం గమ్ అనేది అప్లై చేసుకొని ఇంకో పెటల్ వచ్చి దానిపైన స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలాగ మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్నీ మనం తయారు చేసేసుకుందాం. కదా ఇలా ఫ్లవర్స్ అయితే మనం రెడీ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ గ్రీటింగ్ కార్డ్ ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బర్త్డే అని రాసుకొని అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి లాక్డ్ వచ్చేసి మనం సమ్ మెసేజ్ ఏమన్నా రాసుకుందాము. ఫస్ట్ అయితే మనం అవి రాసేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సమ్ మెసేజ్ ఏమైనా రాసుకున్నాం అండ్ అలాగే సర్కిల్ దగ్గర బర్త్డే అని కూడా రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి వచ్చేటప్పటికి డెకరేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బర్త్డే డెకరేషన్కి నేను సమ్ స్టోన్స్ తీసుకున్నాను కదా, ముత్యాలు. ఇవి బుక్ స్టేషనరీలో వాటిల్లో మీకు ఈజీగా దొరుకుతుందండి, ఇవైతే నేను తీసుకున్నాను. అండ్ ఇవి ఏంటంటే జస్ట్ ఇలా స్టిక్కర్ అనేది స్టిక్కర్ చేసేసుకోవచ్చు అనమాట. గమ్ అనేది ఉంది, చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి సర్కిల్లో మనం స్టిక్ చేసేసుకుందాం. కేర్ఫుల్గానే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం స్టిక్ చేసేద్దాం.
సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మన గ్రీటింగ్ కార్డ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, దాన్ని అలా క్లిక్ చేసండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.